అధ్యక్ష మన ఆంధ్ర రాష్ట్రం ఎందుకు ఇంత అధ్వానమైన పరిస్థితిలో ఉన్నది అని అంటే మన కర్మ ఏంటంటే దానికి చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు కాబట్టి ఆంధ్ర రాష్ట్రం ఇంత అధ్వానమైన పరిస్థితిలో ఉంది దానికి కారణం అని ఆశ్చర్యం అనిపించే విషయాలు అధ్యక్ష. అధ్యక్ష నేను అడుగుతా ఉన్నాను, మనము తెలంగాణ ప్రభుత్వం కలిసి గోదావరి నీళ్లు శ్రీశైలంకు కానీ గోదావరి నీళ్లు నాగార్జున సాగర్కు కానీ తీసుకొని పోయే కార్యక్రమం జరిగితే 2 రాష్ట్రాల మధ్య బైలాటరల్ అగ్రిమెంట్స్ జరగవా అధ్యక్ష? బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఎవడికైనా కానీ అది అర్థం కాదు అధ్యక్ష. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటాడు, 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటాడు, ఇంకోటి అంటాడు. నిజంగానే 2 రాష్ట్రాలు కలిసి ఆ 2 రాష్ట్రాలు తీసుకొని పోయే నీళ్లు కూడా ఎక్కడికి అధ్యక్ష? మళ్ళీ అదే కృష్ణా ఆయకట్లో, అదే శ్రీశైలము, అదే నాగార్జున సాగర్, మళ్ళీ ఆ రాష్ట్ర ఆ 2 ప్రాజెక్టులలో కూడా మళ్ళీ 2 రాష్ట్రాలకు షేర్ ఉన్నాయి. ఆ 2 ప్రాజెక్టుల ద్వారా ఇటువైపున మహబూబ్ నగరు, నల్గొండ, రంగారెడ్డి, ఖమ్మం ఇటువైపున ఉంటే ఆ ఇటువైపున 8 జిల్లాలు ఉన్నాయి. సో శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ నీళ్లు తీసుకొస్తే అటువైపున తెలంగాణకు సంబంధించిన జిల్లాలు బాగుపడతాయి, ఇటువైపున ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన జిల్లాలు కూడా బాగుపడతాయి. గోదావరి జలాలు శ్రీశైలంకి వస్తూ ఉంటే అది వాళ్ళ భూభాగంలో, అది వాళ్ళ పరిధిలో ఉన్న భూభాగంలో నుంచి వస్తూ ఉంటే సంతోషించాల్సింది. పోయి బయలాటరల్ అగ్రిమెంట్స్ జరుగుతాయి, బయలాటరల్ అగ్రిమెంట్స్ 2 రాష్ట్రాలు రాసుకుంటాయి. ఇదేదో రాసుకునేది ఏదో జగను కేసీఆర్ సంతకాలు పెట్టారు అధ్యక్ష. 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు పెడతా ఉన్నారు సంతకాలు, 2 రాష్ట్రాలకు సంబంధించిన ఐఏఎస్ ఆఫీసర్లు సంతకాలు పెడతారు, బయలాటరల్ అగ్రిమెంట్స్ అనేటివి జరుగుతాయి. ఇప్పుడు అదే రకంగా నిజంగానే ఈయన చెప్పినట్టుగానే సమస్యగా ఉంటుందని అనుకునేటట్టుగా అయితే మరి ఈయన ఎందుకు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఎందుకు ఈయన మద్దతు తెలిపి రాష్ట్రాన్ని విడగొట్టాడు? శ్రీశైలం 2 రాష్ట్రాలకు మధ్య లేదా, నాగార్జున సాగర్ 2 రాష్ట్రాలకు మధ్య లేదా? మరి అటువంటిప్పుడు ఎందుకు ఈయన పోయి అదే పనిగా పోయి మద్దతు ఇచ్చి రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు ఎందుకు ఈ మాటలు అడగలేదు? శ్రీశైలం మాకు ఇచ్చేసేయండి, నాగార్జున సాగర్ కూడా మాకు ఇచ్చేసేయండి, పూర్తిగా మా భూభాగంలోనే మేము పెట్టుకుంటామని చెప్పి ఆ రోజు ఎందుకు అడగలేదు? ఆ రోజు సోనియా గాంధీ అంటే భయమా అధ్యక్ష? ఎందుకు అడగలేదు మరి ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు? ఈరోజు శ్రీశైలంలో మనకు వాళ్ళకు మధ్య బయలాటరల్ అగ్రిమెంట్స్ లేవా? ఈరోజు నాగార్జున సాగర్లో మనకు వాళ్ళకు బయలాటరల్ అగ్రిమెంట్స్ లేవా? మరి శ్రీశైలం ఎలా నడుపుకుంటా ఉన్నాము, నాగార్జున సాగర్ ఎలా నడుపుకుంటా ఉన్నాము? ఇదే మాదిరిగానే ఏకంగా గోదావరి జలాలు తీసుకొని కృష్ణా ఆయకట్ స్టెబిలైజేషన్కి వస్తూ ఉంటే సంతోషించాల్సింది. పోయి బయలాటరల్ అగ్రిమెంట్స్ ఉంటాయి 2 రాష్ట్రాల మధ్య, ఒకరికి క్లియర్ కట్గా ఏ రాష్ట్రానికి ఎందని శ్రీశైలం నాగార్జున సాగర్కు నీళ్లు తీసుకొచ్చిన తర్వాత, శ్రీశైలంకి తీసి నీళ్లు తీసుకొచ్చిన తర్వాత దే ఆర్ గవర్న్డ్ బై బయలాటరల్ అగ్రిమెంట్స్. అటువంటి తెలిసి కూడా కేవలం ప్రజల్లో ఒక తప్పు ఇంప్రెషన్ ఇవ్వడం కోసం, కారణం ఏంటంటే అధ్యక్ష తన హయాంలో జరగల, కారణం ఏంటంటే అధ్యక్ష తను చేయలేకపోయాడు, కారణం ఏంటంటే అధ్యక్ష తను ఒకవేళ పోయినా కూడా తను ఇచ్చిన స్టేట్మెంట్ అధ్యక్ష కేసీఆర్ గారి గురించి ఇంతగా చెప్తా ఉన్నాడు. ఏమంటాడు అధ్యక్ష, మేము కలవకుండా కేంద్రం కుట్రలు చేసింది. ఇది చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు కేసీఆర్ గారి గురించి. ఈయన సొంత బావమరిది హరికృష్ణ గారి శవాన్ని పక్కన పెట్టుకొని ఈయన శవాన్ని పెట్టుకొని మా కొడాలి నాని మంత్రి గారు కూడా అక్కడే ఉన్నారు. శవాన్ని పక్కన పెట్టుకొని కేసీఆర్ గారి కొడుకు అక్కడ శవాన్ని చూడడానికి వస్తే కేసీఆర్ గారి కొడుకుతో పొత్తుల గురించి మాట్లాడాడు ఈ పెద్ద మనిషి. ఈయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ఇక్కడ పరిపాలన చేసేటప్పుడు, అక్కడ తెలంగాణలో వాళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. ఈయన 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండగానే కాళేశ్వరం ప్రాజెక్టు వాళ్ళు పూర్తి చేశారు. జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా అయింది కేవలం 1 నెల, అంటే ఆ నెలకు ప్రాజెక్టు పూర్తి అయిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టు. ఈయన 5 సంవత్సరాలు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఏం చేస్తా ఉన్నారు అధ్యక్ష? మరి ఏం చేస్తా ఉన్నాడు? ఎందుకు ఆపలేకపోయినాడు? ఎవరు కూడా వాస్తవ పరిస్థితులు ఏమిటి అనేది అర్థం చేసుకుని, వాస్తవ పరిస్థితుల్లో 2 రాష్ట్రాల మధ్య సఖ్యత సంబంధాలు ఉంటే జరిగే మేళ్ళేమిటి అని చెప్పి అర్థం చేసుకుని ఆ సఖ్యత సంబంధాల కోసం పాటుపడాలి. బయలాటరల్ అగ్రిమెంట్స్ ఉంటాయి అన్న సంగతి అందరికీ తెలిసిన విషయము.
రెండు రాష్ట్రాల మధ్య ఇటువంటి సంబంధాలు ఉంటే రాష్ట్రాలు బాగుపడతాయన్న సంగతి తెలిసిన విషయము. ఇవన్నీ హర్షించాల్సింది. పోయి వీటిలో కూడా కుళ్ళు కుతంత్రాలు రాజకీయాలు చేసే ఏకైక ఎందుకు లేండి అధ్యక్ష, దుర్మార్గమైన నాయకుడు ప్రపంచంలో ఎవడున్నాడు ఆయన తప్ప. థ్యాంక్ యూ అధ్యక్ష. రైట్, ఎల్ఏక్యూ నెంబర్ 23.